ఆ పాత్ర మేము పోషించాల్సిన బాధ్యత సిఎల్పి పక్షాన మాకు ఉన్నది. మేమే మా పాత్ర ఏంది, మాకు అధికారం వస్తే అధికార పరంగా మేము ప్రజా సేవ చేయాలనుకున్నాం, మాకు అవకాశం రాలేదు, అపోజిషన్ పాత్ర పోషిస్తున్నాం. అపోజిషన్ పాత్ర ఏంది, అధికార పార్టీ ఇచ్చిన హామీలు ఏం జరగలేదు, అధికార పార్టీ యొక్క లోటుపాట్లు ఏమున్నాయి దాన్ని ప్రశ్నించే అధికారం మాకు ప్రజలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాన రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో ఇష్యూను డైవర్షన్ చేయడానికి శ్రీనివాస్ యాదవ్ గారు పదే పదే అనేక సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ పని రాజగోపాల్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా చేస్తలేడు. కాంట్రాక్టర్ పనులు చేసే నాయకులు అనే అన్ని పార్టీలలో ఉన్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో కాంట్రాక్టర్లు లేరా? టిఆర్ఎస్ పార్టీలో కాంట్రాక్టర్ ఎమ్మెల్యేలు లేరా, ఎంపీలు లేరా? లేకపోతే ఇంత కోటీశ్వరులు ఎట్లా అయ్యారు అలా కూడా. కాబట్టి సభలో ప్రతిసారి రాజగోపాల్ రెడ్డి మా శాసనసభ్యుని పదే పదే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అది వృత్తి. అది ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచే ఆయన ఒక కాంట్రాక్టర్ అనే జగమెరిగిన సత్యం. పదే పదే ఆయన డిస్టర్బ్ చేయడానికి నిన్న ఉద్దేశపూర్వకంగా ఇష్యూను డైవర్ట్ చేయడానికి నిన్న జరిగిన సంఘటన, దాన్ని సిఎల్పి పక్షాన మేము తీవ్రంగా భట్టి గారు అసెంబ్లీలో ఖండించారు, ఇప్పుడు కూడా మీడియా ముందు కూడా ఖండిస్తున్నాము. రాజగోపాల్ రెడ్డి గారిని పదే పదే ఆ మాట భవిష్యత్తులో అనొద్దు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకోదు. ఇట్లా చేస్తే మమ్మల్ని ఇబ్బంది, ఇట్లా మా డైవర్షన్ చేయడానికి ఇష్యూలో డైవర్ట్ చేయడానికి ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి అమ్మడు ఎప్పటికి అట్లనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా అల్లున్న మంత్రులు కాంట్రాక్టర్లు లేరా, అల్లున్న ఎమ్మెల్యేలు లేరా? ఒక రాజగోపాల్ రెడ్డి తప్పు చేసినట్టుగా మీరు డైవర్షన్ చేయడానికి ఉద్దేశం. అందుకే ఈరోజు భట్టి గారు మీడియా ముందు నేను అసెంబ్లీలో చెప్పిన ఖండన చేసినాము, మీడియా ముందు కూడా మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల మీద వాళ్ళు చేసేదాని అసెంబ్లీలో ప్రజల సంక్షేమ పక్షంలో మాట్లాడే టైంలో వ్యక్తిగత ఈ యొక్క బిజినెస్ల మీద మాట్లాడి డైవర్షన్ చేస్తే మీకు మంచి పద్ధతి కాదు, మళ్ళీ ఇట్లా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు అనే దాని మీద మేము తెలియజేస్తున్నాము. వాస్తవాన్ని కూడా ముందు తప్పు ప్రభుత్వ పరంగా జరిగింది కాబట్టి సభలో మాకు అవకాశం లేదు కాబట్టి మేము బయటకు వచ్చేసినాం. కానీ అసలు రాజగోపాల్ రెడ్డి గారికే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.